గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఓకే, నేను కూడా బాగున్నాను. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నది గుర్తుంది కదా? లాస్ట్ డే మనం ఏం చెప్పుకున్నాం? ఫ్రైడే గుర్తుంది కదా? వెరీ గుడ్. క్లాస్ వర్క్ రాయించుకున్నాం కదా మనం అందరం? లాస్ట్ ఫ్రైడే క్లాస్ వర్క్ రాయించుకున్నాము, ప్లస్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా రాయించుకున్నాము. వచ్చేసిందా ఫస్ట్ ఆన్సర్ అందరికీ? వస్తే గుడ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి నేను అడుగుతాను, ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఫ్రైడే రోజే కదా మనం రాసుకున్నది. ఓకే, సాటర్డే సండే మనకి హాలిడేస్ కదా, బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, అది దానికి ఆన్సర్ చేయాలి మీరు. ఓకేనా? మీకు అందరికీ వచ్చేసింది కదా, అందుకే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. తెలుగు అక్షరమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? తెలుగు అక్షరమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఆన్సర్ చెప్పాలి, వచ్చు కదా, చెప్పండి. వెరీ గుడ్, చెప్పినందుకు. ఎన్ని? తెలుగు అక్షరమాలలో 52 అక్షరాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 52 అక్షరాలు. తెలుసు కదా అవేంటో? ఆటు బండిరా. మనకందరికీ వచ్చు కదా, మనమందరం పర్ఫెక్ట్ కదా. వెరీ గుడ్. ఇట్ లాస్ట్ ఫ్రైడే మనం ఏం రాసుకున్నాం? స్మాల్ కాపీ రాసుకున్నాం కదా హోంవర్క్ వచ్చేసేసి. ఇవాళ బిగ్ కాపీ. ఓకే, అందరు బిగ్ కాపీ ఓపెన్ చేయాలి. పేజీ నెంబర్ 3. ఎన్నో పేజీ? 3. అందరూ సెకండ్ పేజీ వరకు హోంవర్క్ రాసేసారు కదా బిగ్ కాపీలో, గుడ్ హ్యాండ్ రైటింగ్తో రాసేసి మీ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేశారు కదా. చేసేస్తే గుడ్. చెయ్యని వాళ్ళైతే చెయ్యాలి కంపల్సరిగా, ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయాలి. ఓకేనా? ఎందుకంటే మీకు గుడ్ కాబట్టి ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయాలి. ఓకే, ఇవాళ థర్డ్ పేజ్ ఓపెన్ చేశారు కదా. థర్డ్ పేజీలో ఏముందో చూడండి ఒకసారి. ఫస్ట్ వర్డ్ ఏంటి? కళ. కళ. కా ల కళ. సెకండ్ వన్ పలక. ప ల క పలక. థర్డ్ వన్ తల. తల. త అలా. లా రాయట్లేదు ఇక్కడ నేను, అలా రాస్తున్నాను. అలా. త త అలా. తల. 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 ఓకే, ఒక్కసారి మీరు రాసేటప్పుడు కూడా ఏం చేస్తున్నారు? కళ, పలక, తల, తల అని చదవట్లేదుగా, స్పెల్లింగ్తో చదవాలి. నేను రాసేటప్పుడు స్పెల్లింగ్తో ఎలా చదివాను, మీరు కూడా అలాగే స్పెల్లింగ్తో చదవాలి. ఏమని? క ల కళ. ప ల క పలక. త అలా. త అలా. తల. తల. ఓకే, రీడ్ చేసుకుంటూ ఎన్ని లైన్స్ రాస్తారు? ఓన్లీ 6 లైన్స్. ఎన్ని లైన్స్ రాయాలి? 6 లైన్స్. ఓకేనా? 6 లైన్స్ వరకు రాయాలి. ఇక్కడ పైన వచ్చేసి వాళ్ళ డేట్ ఎంత రాస్తారు? 14 అని రాయాలి కంపల్సరిగా. 14 ఏ రోజు రాస్తున్నారో హోంవర్క్ ఆ రోజు డేట్ వేయాలి, రాయాలి. ఇక్కడ పైన 14/9 అని రాయాలి. ఎన్ని లైన్స్ రాస్తారు? ఓన్లీ 6 లైన్స్ వరకే రాయాలి. కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకొని 6 లైన్స్ వరకు రాయాలి హోంవర్క్. ఓకేనా? ఓకే, బిగ్ కాపీ ఇప్పుడు క్లోజ్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాలి. మనకంటూ ఒక టెక్స్ట్ బుక్ ఉంది కదా, తెలుగు టెక్స్ట్ బుక్. ఓకే, తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి అందరూ. పేజీ నెంబర్ 5 టెక్స్ట్ బుక్. పేజీ నెంబర్ 5 ఓపెన్ చేయాలి. 5 పేజ్ ఓపెన్ చేశారా? ఓకే, ఓపెన్ చేస్తే సెకండ్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. అచ్చులు ఎన్ని, అవి ఏవి? అచ్చులు ఎన్ని, అవి ఏవి? అచ్చులు అంటే ఏంటి అసలు? ఫస్ట్ అచ్చులు అంటే ఏంటో తెలియాలి కదా మనకి. అక్షరమాల అంటే తెలుసు, అక్షరమాలలో 52 అక్షరాలు ఉన్నాయని తెలుసు. కానీ అచ్చులు, మనం అక్షరమాలలు ఎన్ని? 3 పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం కదా. అందులో ఫస్ట్ వన్ అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు కదా. అచ్చులు అంటే ఆటు అవ్వ వరకు ఉండే వాటిని ఏమంటున్నాము? అచ్చులు అంటున్నాము. అచ్చులు అంటే ఆటు అవ్వ వరకు ఉండే వాటిని అచ్చులు అంటున్నాము. కానీ ఏం చేసాం? అమ్, అహా కూడా మనం అచ్చులలోకి యాడ్ చేసేసుకుంటున్నాం కదా. అనా ఆహా వరకు కూడా అచ్చులు అని చెప్పుకున్నాం. ఆటు
ఆహా వరకు ఉండే వాటిని హచ్చులు అంటున్నాం. ఈ హచ్చులు ఎన్ని ఉన్నాయి తెలుసు కదా? ఎన్ని? 16. ఎన్ని? 16. 16. 1 6 16. 1 6 16. ఎన్ని హచ్చులు ఎన్ని ఉన్నాయి? 16 ఉంటాయి. అవి ఏంటో తెలుసు కదా? ఆ టు ఆహా వరకు అంటే అన్నీ చదవాలి. ఆ ఈ ఉ రు రు ఏ ఐ ఓ ఔ అం అహా. ఆ వాటిని ఏమంటున్నాం? హచ్చులు అంటున్నాం. ఓకేనా? టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారు కదా, పేజీ నెంబర్ 5 ఓపెన్ చేశారా? ఓకే, పెన్సిల్ తీసుకోండి. పెన్సిల్ తీసుకోవాలి, పెన్సిల్ షార్ప్ చేసి పెట్టుకొని రెడీగా ఉండాలి. రెడీగా ఉన్నారా? త్వరగా తీసి పెట్టుకోండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ నేను బోర్డు మీద రాస్తున్నాను, ఒక్కసారి చూడండి. అచ్చులు ఎన్ని? క్వశ్చన్ మార్క్. అవి ఏవి? క్వశ్చన్ మార్క్. ఓకేనా? మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూడండి, టెక్స్ట్ బుక్లో ఇలా లైన్ ఇచ్చేసి బాక్సెస్ ఇచ్చారు కదా, కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఎవరు రాయొద్దు, పెన్సిల్ షార్ప్ చేసుకొని రెడీగా కూర్చోండి. ఇప్పుడు ఎవరు రాయదు, నేను చెప్పేయటం అయిపోయినాక మీరు రాయాలి. ఓకేనా? ఫస్ట్ నేను చెప్పేది మీరు చూడాలి. ఓకే, ఇక్కడ ఆన్సర్ నేను రాస్తున్నాను చూడండి. హచ్చులు, హచ్చులు ఇక్కడ ఉంది కదా, హచ్చులు రాస్తున్నా. ఆ చా కొమ్మిస్తే చూ, చూకి చావొత్తిస్తే చూ, అచ్చు లా కొమ్మిస్తేలు, హచ్చులు 16. ఎన్ని అన్న కడ ఏం రాస్తున్నాను? 16. 16 అయిపోయిందిగా ఇక్కడ వరకు క్వశ్చన్ మార్క్. అందుకే పోలీస్ స్టాప్ పెడుతున్నాను. ఆన్సర్ అయిపోయింది కాబట్టి పోలీస్ స్టాప్, మీరు కూడా పోలీస్ స్టాప్ పెట్టాలి. అవి అన్నారు కాబట్టి ఆ వాగుడిస్తే వి. అవి ఏవి? ఏవి అంటే ఏమేమి ఉన్నాయో రాయాలి. ఓకేనా? ఇక్కడ మనకు ఆల్రెడీ బాక్సెస్ ఇచ్చారు కదమ్మా. వెరీ గుడ్, బాక్సెస్ ఇచ్చేసారు కదా. నేను కూడా బాక్సులు డ్రా చేసేసి ఆ బాక్సులలోనే రాస్తాను. మీరు అంతసేపు కూర్చొని చూడాలి, ఏమి రాయమాకండి. మీకు వచ్చేసింది కదా అని చెప్పేసి మీరు రాయొద్దు. ఓకేనా? ఓకే, మీరు ఏ రోజు డైరీ వర్క్స్ ఆ రోజు కంపల్సరిగా చేయాలి. ఇంట్లో మమ్మీని డాడీని సతాయించకుండా రోజు హోంవర్క్ చేయాలి. ఎందుకు అనంటే మీరు చాలా గుడ్ కదా, అవునా? గుడ్ పిల్లలు పేరెంట్స్నంట సతాయించకుండా హోంవర్క్ చేసేస్తారు. మనం ఎంత చక్కగా హోంవర్క్ చేసేసామనుకోండి, అప్పుడు మమ్మీ ఏం చేస్తుందో తెలుసా? మనకు అన్నీ కొనిచ్చేస్తుంది. మన బ్రదరు సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళనేమో చూడండి, అంగో చిన్న అమ్మాయినా హోంవర్క్ చేస్తుంది, నువ్వు పెద్దోడివి, నువ్వు హోంవర్క్ చేయట్లేదని అన్నయ్యని అక్కయ్యని తిట్టేస్తుంది. అందుకే మనం గుడ్గా ఉండి హోంవర్క్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ బాక్స్లో ఏం రాస్తున్నాను? ఆ రాశా. ఓకేనా? ఇంకా రిమైండ్ బాక్స్లలో ఏమన్నా ఇచ్చారా? మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను లెటర్స్ రాస్తున్నా చూడండి. ఆ ఈ ఊ. మీకు ఇంక ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి, కానీ నాకు ప్లేస్ లేదు కదా, అందుకే నేను డ్రా చేయలేదు. కానీ మీకు ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడే రాయాలి. రూరు కూడా ఆహా. చూడండి ఒక్కసారి మీరు, అచ్చులు ఎన్ని, అవి ఏవి? అచ్చులు 16. అవి ఆ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఔ అం అహా. ఇక్కడ చూడాలి, ఓ నేను కొంచెమేచా పైదాకి ఇవ్వలేదు, చూసి రాయాలి. నెక్స్ట్ అవ్వు వచ్చేసి తలపైన ఇచ్చాను. మళ్ళీ రూకి ఎన్ని పెట్టా? 1 2 3నే పెట్టా. అవి కూడా చూసుకొని రాయండి, ఇష్టం వచ్చినట్టు ఓ అలా ఇచ్చుకుంటూ పోమాకండి. ఓకే, అచ్చులు స్పెల్లింగ్ చూడండి. ఆ చా కొమ్మిస్తే చూ, చూకి చావొత్తిస్తే చూ, లా కొమ్మిస్తే లు, అచ్చులు
ఎన్ని అన్న ప్లేస్లో ఏం రాస్తున్నాము? 1, 6, 16 పదహారు అవికి అవిరాసం. ఏవి అన్న ప్లేస్లో ఏం చేసాము? ఈ లెటర్స్ అన్నీ రాసేసాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా. ఒక్కసారి డైరీ వర్క్ కూడా చూడండి. ఏం చేస్తారు? ఇది రీడ్. ఆర్ అంటే రీడ్, పి అంటే ప్రాక్టీస్. ఓకేనా? డైరీస్ కూడా ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ రాయటం అయిపోయాక డైరీస్ ఓపెన్ చేయండి. ఇవాళ డేట్ వేయండి. డే మండే కదా, మండే అని రాయాలి పెన్సిల్ తోటి. రాసేసిన తర్వాతకి తెలుగు కాడ ఫస్ట్ లైన్లో మన తెలుగే కదా. ఓకే, తెలుగు డైరీ వర్క్ ఉన్న కడ రాయాలి. ఆర్ అంటే రీడింగ్, పి అంటే ప్రాక్టీస్. రీడ్ అండ్ ప్రాక్టీస్, రీడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఏం క్వశ్చన్? సెకండ్ క్వశ్చన్. ఎన్నోది సెకండ్ క్వశ్చన్ మనం రాసుకున్నది, సెకండ్ క్వశ్చనే కదా. అది ఎన్ని టైమ్స్ రాస్తారు? ఓన్లీ 1 టైం రాయండి. ఎనఫ్. ఎన్ టైమ్స్? 1 టైమ్స్. 1 టైం రాయండి. ఓకేనా? ఒక్కసారి మళ్ళీ చదువుతా చూడండి. హచ్చులు ఎన్ని? అవి ఏవి? హచ్చులు 16. అవి ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, ఆహా. ఓకేనా పిల్లలు? నీట్గా రాయాలి, పెన్సిల్ షార్ప్ చేయాలి, గుడ్ హ్యాండ్ రైటింగ్తో నీట్గా రాయాలి. నెక్స్ట్ ఇది ఏంటిది? హోంవర్క్. మీరు 1 టైం రాసేసి, దీన్ని 1 టైం రాసేసి మీ క్లాస్ గ్రూపు, మీ వాట్సాప్ గ్రూప్లో రాసేసి సెండ్ చేయాలి. ఎక్కడ రాస్తున్నారు పిల్లలు హోంవర్క్? ఇది డైరీ వర్క్. రఫ్ నోట్బుక్ ఉంటుంది కదా మీకు అందరికీ, ఆ రఫ్ నోట్బుక్లో రాయాలి, వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయాలి. ఓకేనా? ఈరోజు క్లాసు నేను ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ పిల్లలు.